తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ సమావేశం రామచంద్రపురం పట్టణ ప్రెస్ క్లబ్ భవనంలో జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా నూతన అధ్యక్షుడు ఎస్ సుధీర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత కొద్ది కాలంగా అసోసియేషన్కు సేవలందించిన కనకరత్నం హరినాథ్ బాబు ఎంఎస్వికే రాఘవేంద్రరావులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వై ప్రసాద్ మాట్లాడుతూ విలేకరులకు ఇళ్ల స్థలాల విషయంలో మంత్రి వేణును అసోసియేషన్ తరపున కలవాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ నియోజకవర్గ విలేకరులకు ఒక వేదిక ద్వారా వార్తా సమాచారాన్ని సకాలంలో అందించే ప్రక్రియలో భాగంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశామన్నారు. విలేకరులు వార్తలను వారి వారి ఛానళ్లకు వార్తలు పంపేందుకు ప్రెస్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ గ్రిడ్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జి భీమశంకరం, ఉపాధ్యక్షులు జి సుదర్శన్ రావు, ట్రెజర్ ఏసుబాబు, జాయింట్ సెక్రటరీ రాజు, విలేకరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఎంతవరకు నాకు అప్ చెప్పారు కాబట్టి నేను చేయడం చేసిన కూడా ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. ముఖ్యంగా అన్నగారు మీరు కూడా వెళ్ళండి. భీమా పక్కన నుంచో పక్కన నుంచో జాయింట్ సెక్రటరీ మేము వస్తాం మళ్ళీ. ఒక్క నిమిషం అలా ఉండండి, ఒక్క నిమిషం అందరు ఇటు వేపు చూడండి. ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నూతనంగా ఏర్పడిన కొత్త టీం కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా దానికి మా ప్రెసిడెంట్ గారు ఎంతో కృషి చేసి ఒక మంచి సెంటర్లో మంచి రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే యూనియన్ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ ఏ వార్తకైనా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎలక్ట్రానిక్ మీడియా మేమందరం కూడా ఒక రామచంద్రపురం నియోజకవర్గంలో మంచి టీమ్గా తయారయ్యి ప్రజలకు సేవ మంచి మెసేజ్ని అందిస్తామని చెప్పడం జరిగింది ఈ యూనియన్. అందరికీ నమస్కారం, నా పేరు సుధీర్, రామచంద్రపురం ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిని. ఈ యొక్క ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం అన్నది మా ప్రెస్ సభ్యులందరి కళ. ఎట్టకేలకు మా కళ నెరవేరింది. మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం తీసుకుని కృషి చేస్తాం. అలాగే అదేవిధంగా అన్ని పార్టీలకు అందుబాటులో ఉండి ఏ యొక్క సమస్య అయినా ప్రజలకు అధికారులకు చేరవేసి మధ్య వారధుల్లో ఉంటామని మా ప్రెస్ క్లబ్కు నియోజకవర్గ ప్రజల నుంచి కోరేది ఒకటే, ఏ యొక్క సమస్య వచ్చినా నేరుగా ప్రెస్ క్లబ్కి వచ్చి మీ సమస్యను తెలియజేయండి. అది మీ వాయిస్ రూపంలో అయినా లేకపోతే అది ప్రెస్ నోట్ రూపంలోనైనా తెలియజేస్తే ఖచ్చితంగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ చేరవేసేటట్టుగా మేము కృషి చేస్తామని, మా యొక్క యూనియన్ని మరింత బలోపేతం చేసి అభివృద్ధి పనులు నడుచుకుంటామని కోరుకుంటున్నాం.